అంగడి నుంచి అంతరిక్షం వరకు దూసుకుపోతున్నాం. అయితే రాజకీయాల దగ్గరకు వచ్చేసరికి మాత్రం సెకండ్ గ్రేడ్ సిటిజన్స్ గానే మిగిలిపోతున్నామన్న ఆవేదన మహిళల్లో కనిపిస్తోంది. కళ్యాణలక్ష్మి, బంగారు తల్లి వంటి ముద్దు పేర్లతో ఏవో పథకాలు పెట్టి మహిళలను మభ్యపెట్టే రాజకీయ పార్టీలు టికెట్లు ఇచ్చేటప్పుడు మాత్రం మొండి చేయి చూపిస్తున్నాయని విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో మహిళల పాత్ర అంతంత మాత్రమే. రాష్ట అవతరణ తర్వాత ఏర్పడ్డ తొలి అసెంబ్లీలో మహిళల ప్రాతినిధ్యం కేవలం 7.5%. 119 మంది అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికల్లో గెలిచి శాసనసభలో అడుగుపెట్టిన మహిళా ఎమ్మెల్యేలు 9 మంది. రెండంకెల సంఖ్య కూడా దక్కలేదు వారికి. అటు శాసనమండలిలో మొత్తం 40 మంది శాసనసభ్యులుంటే మహిళ కేవలం ఒక్కరే. కాంగ్రెస్ నుంచి ఆకుల లలిత మాత్రమే ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇక కేబినెట్ లో అయితే మహిళా ప్రాతినిధ్యం శూన్యం. ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదు కేసీఆర్ ప్రభుత్వం. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మహిళల పట్ల వివక్ష పెరుగుతుందన్న విమర్శలొస్తున్నాయి. మహిళా ఓట్ బ్యాంకును ఏ విధంగా కొల్లగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసే పార్టీలు టికెట్ల దగ్గరకు వచ్చేసరికి మాత్రం నిర్మోహమాటంగా నో ఛాన్స్ అనేస్తున్నాయి. అయితే ఇటు ఓటర్ల విషయం చూస్తే మహిళల సంఖ్య గణనీయంగా ఉంది. రాష్ట్రంలో మొత్తం 2,73,00,000 మంది ఓటర్లుంటే వారిలో మహిళలు 1,35,00,000 మంది. మహిళా ఓటర్లతో పోల్చితే పురుషుల సంఖ్య కేవలం 2,60,000 ఎక్కువ. మొత్తం మీద సంఖ్య కాస్త తక్కువ ఉన్నా కొన్ని జిల్లాలు, నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ. ఎన్నికల కమిషన్ ప్రకటించిన జాబితాలో 57 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే పురుషుల కంటే ఎక్కువగా ఉన్నారు. అయినా వీరిని పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. అధికార టీఆర్ఎస్ విషయానికొస్తే మహిళల్ని మిగిలిన పార్టీల కంటే చిన్నచూపు చూస్తున్న పార్టీ కింద లెక్కవేస్తున్నారు మహిళా నాయకులు. టీఆర్ఎస్ ఇప్పటికే 107 మంది అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో కేవలం 4 మహిళలకే చోటు దక్కింది. మెదక్ నుంచి పద్మా దేవేందర్రెడ్డి, ఆలేరు నుంచి గొంగిడి సునీత, ఖానాపూర్లో రేఖా నాయక్, ఆసిఫాబాద్ నుంచి కొవ్వ లక్ష్మీలకు తొలి జాబితాలో చోటు దక్కగా సిట్టింగుల్లో చొప్పదండి తాజా మాజీ ఎమ్మెల్యే బోడిగ శోభ, వరంగల్ తూర్పు నుంచి కొండా సురేఖలకు మొండి చేయి చూపారు. హుజూర్ నగర్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన శంకరమ్మ అభ్యర్థిత్వం కూడా ఇంకా ప్రకటించలేదు. అభ్యర్థులను ప్రకటించాల్సిన మిగిలిన 12 స్థానాల్లో ఒక్క మహిళకు చోటు కల్పించిన మహాభాగ్యమే అంటున్నారు మహిళా నేతలు. మహాకూటమిని ముందుండి నడిపిస్తున్న కాంగ్రెస్ పరిస్థితి మరీ ఎంత ఘోరంగా లేకపోయినా హర్షించదగ్గ స్థాయిలోనూ లేదు. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల జాబితా అధికారికంగా ప్రకటించకపోయినా మహేశ్వరం నుంచి సబిత ఇంద్రారెడ్డి, గద్వాల్ నుంచి డీకే అరుణ, కోదాడ్ నుంచి ఉత్తమ్ పద్మావతి రెడ్డి, నర్సాపూర్ నుంచి సునీత లక్ష్మారెడ్డి, జహీరాబాద్లో గీతారెడ్డి, పరకాల నుంచి కొండా సురేఖ అభ్యర్థిత్వాలు దాదాపు ఖాయమే. పద్మావతి మినహా మిగిలిన వారంతా మాజీ మంత్రులే. తమ తమ నియోజకవర్గాల్లో పట్టున్న మహిళా నాయకులే. పార్టీ మహిళా అధ్యక్షురాలు నేరెళ్ల శారద, అధికార ప్రతినిధి ఇందిరా శోభ మరికొంతమంది టికెట్లు ఆశిస్తున్నా టికెట్ల భరోసా అయితే లేదనే చెప్పాలి. ములుగు నుంచి సీతక్క పేరు వినిపిస్తోంది. మొత్తం మీద చూసుకుంటే హస్తం పార్టీలను 2 మంది మహిళలకు కూడా బీఫామ్ దక్కే అవకాశాలు కనిపించడం లేదు. టీడీపీలో చూస్తే ఆలేరు నుంచి బండ్రు శోభారణి, తుంగతుర్తిలో పాల్వాయి రజని పేర్లు వినిపిస్తున్నాయి. అయితే పత్తులో భాగంగా వీరి స్థానాలు గల్లంతయ్యే అవకాశాలు లేకపోలేదు. ఇక తెలంగాణ జనసమితి నుంచి న్యాయవాది రచనారెడ్డి పేరు మాత్రమే వినిపిస్తోంది. సమాజ్వాదీ పార్టీ 15 మంది అభ్యర్థుల జాబితా ప్రకటించగా అందులో కొల్హాపూర్ నుంచి బరిగెల స్వరూప, ఆలేరు నుంచి జన్ను వెన్నెల పేర్లు ఉన్నాయి. మహిళలకు తగినంత ప్రాధాన్యత ఇవ్వని జాబితాలో బీజేపీ కూడా ఉంది. బీజేపీ 38 మంది అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది. అందులో 2 మహిళలకు మాత్రమే చోటు దక్కింది. భద్రాచలం నుంచి కుంజ సత్యవతి, మూతోల నుంచి పెడకంటి రామాదేవిలకు అవకాశమిచ్చారు. తర్వాత జాబితాల్లో అయినా మహిళలకు పెద్దపీట వేస్తారన్న ఆశలు మహిళా నేతల్లో లేదు. మొత్తం మీద చూసుకుంటే పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్య అన్ని పార్టీలను కలిపినా 30 మంది దాటేటట్లు కనిపించడం లేదు. పార్టీ కమిటీల్లో, ప్రచారంలో మాత్రం పెద్దపీట వేస్తున్నా చట్టసభల దగ్గరకు వచ్చేసరికి మాత్రం నో వ్యాకన్సీ అంటున్నారని మహిళా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.